కలిసికట్టుగా దీని మీద వాయిస్ చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఓకే గఫూర్ గారు, శ్రీనివాస్తో మాట్లాడదాం, జనసేన అధికారి. శ్రీనివాస్ గారు, మీ ఊర్లోనే మీ ప్రాంతంలోనే జరుగుతున్నటువంటి పరిస్థితి చాలా ప్రశాంతతకి మారుపేరు అనుకునే పరిస్థితి, బట్ అటువంటి ఒక అసాధారణ ఘటనలు, బట్ అసాధారణం అనుకోవడానికి లేదు, గత 4.5 ఏళ్ళుగా ఉన్నటువంటి ఒక వాతావరణాన్ని పరిశీలిస్తే అంత అసాధారణంగా కూడా అనుకోకపోవచ్చు. విజయ్ గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలు నమస్కారం అండి. గతంలో మనం అనేక రాజకీయ పార్టీలు చేసేటువంటి కార్యక్రమాలు కానీ, సభలో నిర్వహించడం కానీ, పాదయాత్రలు కానీ ఎన్నో చూసాం సార్, కానీ ఎప్పుడూ లేని విధంగా మా ప్రాంతంలో, ముఖ్యంగా మా ప్రాంతంలో ఎలా ఉంటారు సార్ విజయ్ గారు, రాజకీయాలు ఎన్ని, ఎవరి పార్టీలు ఏ పార్టీలో ఉండొచ్చు, ఎలా ఉండొచ్చు, ఎలా ఉండదు, కానీ రాజకీయాలు అతీతంగా సంబంధం, మంచి సంబంధాలు కలిగేటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం అక్కడ, ఆ వాతావరణాన్ని చిన్నమినం చేసేసాడు ఈయన. అంటే ఒక అసమర్థుడు, ఒక అవినీతిపరుడు, లేకపోతే ఒక అరాచకవాది, ఒక అనర్హుడు, ఇన్ని పదాలు ఉపయోగించవచ్చు అతని మీద. అటువంటి వ్యక్తి పాలనలో ఎలా ఉంటుందో అన్నది ఈరోజు ప్రత్యక్షంగా చూస్తున్నాం. మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్, మన ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా ఆ రోజున వైజాగ్లో ఏ విధంగా జరిగిందని మనం ప్రత్యక్షంగా చూసామండి. అదే సందర్భంలో ఇక భీవవరంలో ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, అది చంద్రబాబు నాయుడు మీద చేసినటువంటి, లేకపోతే లోకేష్ గారి మీద చేసినటువంటి దాడి కాదండి అది, అది ప్రజాస్వామ్యం మీద దాడి. ఎందుకంటారా, భీవవరం సంబంధించినటువంటి ఆ కార్యక్రమం ఏదైతే ఈ దాడులు జరిగినాయో, అవి మండల చైర్మన్ గారి ప్రాంతం అది, మరి ఆయన కూడా మరి ఈ విషయం మీద ఏమైనా స్పందిస్తారేమో చూస్తాం కదా, ఆయన ద్వారా ఎటువంటి స్పందన రాలా. గతంలో మాకు వారాహి యాత్ర జరిగినప్పుడు, తణుకు సంబంధించినటువంటి కార్యక్రమం జరిగినప్పుడు, తూర్పు పేపర్లో మీటింగ్ అయిపోయిన తర్వాత వెళ్తుంటే బ్లేడుతో చీరేశారండి అక్కడ కొంతమందిని. అది కేసులు పెడితే ఈ రోజుకి కూడా కేసులు కట్టింది లేదు, ఎఫ్ఐఆర్ పెట్టింది లేదు, ఏమీ లేదు. అదే సందర్భంలో భీవవరంలో కూడా గ్రంథి శ్రీనివాస్ గారికి మనుషులు, వాళ్ళకి మనుషులు మధ్యలోకి వచ్చేసి కర్రలతోటి ఆటలతోటి కొట్టడం, లేకపోతే రెచ్చగొట్టడం, ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎన్నో చూసాం. అంటే ఒక విధమైనటువంటి అరాచక వాతావరణాన్ని, లేకపోతే ఇటువంటి వాతావరణం సృష్టించి, అది ఒక విధమైన సైకోతృప్తి పొందినటువంటి కార్యక్రమాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. అతను ఎలా ఉన్నాడో, అతనికి ఉన్నటువంటి అనుచర గణం కూడా అదే కార్యక్రమాలు అగ్రీ చేస్తూ ఉంటుంది. అంటే ఒక విధమైనటువంటి భయోత్పన్నమైనటువంటి వాతావరణం సృష్టించి ప్రజల మధ్య చిచ్చు పెట్టి, అంటే ఈ పార్టీలు ఎలా చేస్తాయనేటువంటి బురద అయితే ఈ పార్టీల మీద చల్లి, దాని మీద కూడా లబ్ధి పొందాలన్నటువంటి ఒక దురాలోచనటువంటి ప్రభుత్వం ఈ రోజున నడుస్తుంది. ఎక్కడైనా చూసాం సార్, ఈయన దాదాపు 3000 కిలోమీటర్ల అతను నడిసేమంటారు, కానీ అంతకంటే ఎక్కువ నడిచినటువంటి షర్మిల గారి మీద ఏ విధంగా దూరం పెట్టేశాడో మనం అంతా చూసాం. అంటే ఏది సహించలేడు ఇతను, తనకంటే ఎక్కువగా ఎవరైనా పాదయాత్ర చేసినా, లేదా తనకంటే ఎక్కువ ఎవరైనా ప్రజాదరణ పొందుతున్నా, లేకపోతే తన మీద ఎటువంటి ఏదైనా ఆరోపణలు వచ్చినా తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి అరాచకంగా సృష్టించి ఒక విధమైనటువంటి సైకోసం తృప్తి పొందుతున్నాడు. ఈరోజు గోదావరి జిల్లాలో మనం చూసాం, తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమ అంబేద్కర్ పేరు పెట్టడానికి ఎంత అరాచకం సృష్టించారో, తర్వాత ఎంత విధమైనటువంటి ఆ రెండు కులాల మధ్య ఎంత చిచ్చులు పెట్టారో మనమంతా చూసాం. ఈ విధంగా కులాల మధ్య, ప్రాంతాల మధ్య, లేకపోతే మతాల మధ్య ఒక విధమైనటువంటి విభేదాలు, లేకపోతే అలరల్లో సృష్టించి లబ్ధి పొందాలనేటువంటి భావన ఈ గతంలో అయితే మేమైతే ఎప్పుడు చూడలా. అటువంటి పరిస్థితులు, అటువంటి విధానాలు ఈ రోజున ఈ ప్రభుత్వంలోనే ఉన్నాయి. ఈ ప్రజలు కూడా గమనిస్తున్నారు, ఎప్పుడు లేనిది మన వాతావరణం, లేకపోతే మన ప్రాంతంలో ఇటువంటిది ఏంటి, రాళ్లతో దాడులు ఏంటి, సీసాలతో దాడులు ఏంటి, ఎక్కడో రాయలసీమలో ఏదో మారుమూల ప్రాంతాల్లో, కొన్ని ఫ్యాక్షనిస్టులు ఉన్నటువంటి ప్రాంతాల్లో జరిగేటువంటి కార్యక్రమాలన్నీ మన గోదావరి జిల్లాలో రావడం ఏంటి అనేటువంటి భావన ఈరోజు ప్రజల్లో వచ్చింది. అదే కదా సార్ విజయ్ గారు, స్థానికంగా ఉండేటువంటి చిన్న చిన్న గ్రామాల్లో కూడా ప్రజలను చాలా దారుణంగా విభజించారు. అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ వారికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏదైనా అడ్డుపడుతుంటే ఆ పోలీసు వారి మీద కూడా ఫోన్లు చేసి బెదిరించేటువంటి స్థితికి ఈ రోజున వైసీపీ సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ, లేకపోతే నాయకులు కానీ చేరిపోయారు. అంటే వాళ్ళు ఒక విధమైనటువంటి, మనం గతంలో చెప్పాం, ఈ ప్రభుత్వం వచ్చితే మాత్రం ప్రైవేట్ పోలీస్ స్టేషన్లు ఏర్పడతాయి, మెయిన్ పోలీస్ స్టేషన్లో ఎక్కడ న్యాయం జరగదు అనేటువంటి విషయం ఈరోజు స్పష్టమవుతుంది. ఎక్కడ వారికి సంబంధించినటువంటి నాయకుల మాట వినకపోతే అధికారుల మీద కానీ, పోలీసుల మీద కానీ దాడులు, లేకపోతే వారి మీద బూతులు పెట్టి తిట్టడంలో, ఇవన్నీ ఒక విధమైనటువంటి కొత్త సంస్కృతి. ఎప్పుడు గతంలో ఎక్కడ లేనటువంటి సంస్కృతి కొత్తగా చూస్తున్నాం. అంటే ఒక విధమైనటువంటి అరాచకవాది పాలనలో ఏ విధంగా ఉంటుందో ఇట్లా స్పష్టమవుతుంది. ఇది అంటే ఇందాక గఫూర్ గారు చెప్పినట్టు, ఇది ఏదో ఒక పార్టీ సమస్య, లేకపోతే ఒక వ్యక్తుల సమస్య కాదు, ఇది ప్రజాస్వామ్యంలో అందరి సమస్య. ఇటువంటి దాని మీద అందరూ కలిసి ఎదుర్కోవాలి. మేము పదే చెప్తున్నదంటే, ముందు రాజకీయాల్లో ఎన్నికలప్పుడు ఏదైనా చూసుకుందాం, ఎత్తులు పోతులు తర్వాత సంగతి, ముందు రాక్షసుని ఎదుర్కొంటాక మాత్రం ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీలు, రాజకీయాలు, జెండాలు, ఎజెండాలు అన్నీ పక్కన పెట్టి కలిసి పోరాడాలనే విషయం పవన్ కళ్యాణ్ గారు పదే చెప్పడానికి కారణం ఇదే. ఎందుకంటే ఇతని గురించి తెలుసు, ఇతర అధికారంలోకి వస్తే ఏమో జరుగుద్దో తెలుసు. ఇతర ఇప్పుడు నిన్న ఏదో శ్రీకృష్ణ జన్మాష్టమి చేసుకున్నాం మనం, శ్రీకృష్ణుడు ఏదో గిరిపర్వతం ఏదో ఎత్తాడు అని చెప్పేసి అంటారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం పర్వతాలన్నీ మాయం చేసేసాడు ఈయన, అంతకంటే దొంగ
అంటే ఒక విధమైనటువంటి ప్రజా సంపాదన దోచేసుకుని ఒక విధమైనటువంటి అరాచకమైనటువంటి పాలన సృష్టిస్తా అంటే ఏదో రకంగా ప్రజల్లో ఒక అలజడి సృష్టించాలనే భావన తప్ప నాకు ఇంతమంది ఇంత 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు కదా, 22 మంది ఎంపీలు ఇచ్చారు కదా, మంచి పరిపాలన అందించి నా పాలన చూసి ఓటేయండి అని చెప్పేసి అడిగేటువంటి అర్హత కానీ ఆ విధానం కానీ అతనికి ఎప్పుడూ లేదు. మామూలు ప్రసంగాలు చేస్తేనే రచ్చగొట్టే వ్యాఖ్యలు, అంటే ప్రసంగాలు ప్రతిపక్ష పార్టీలు ఎలా నాయకులు ఎలా చేయాలో కూడా స్క్రిప్ట్లు ఇలా ఇస్తారన్నమాట. అటువంటి స్క్రిప్ట్లు ఇచ్చి ఈ స్క్రిప్టే చదవాలి తప్ప మీరు మీ పార్టీల గురించి కానీ ప్రజల గురించి కానీ ఏదైనా మాట్లాడితే మాత్రం కేసులు రాయడం దారుణండి. ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, మిగతా పార్టీలు కావచ్చు, ఎవరు వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఏ విధంగా నిబంధనలు పెడుతున్నారో, మరి ఆ నిబంధనలు లేకపోతే ఆ రాసిచ్చే స్క్రిప్టులు మరి అధికార పార్టీలకు ఎందుకు చెందామో మనకు అర్థం కాదు. అంటే కేవలం ఒక విధమైనటువంటి సైకోపాలు నడుస్తున్న వాళ్ళని ఈరోజు మీరు చూస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలు చూస్తున్నారు ఇది ఇంకా ఈ ప్రభుత్వానికి 3-4 ముచ్చట ఆ రోజులు కూడా దగ్గర పడ్డాయి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ప్రజల దగ్గర బుద్ధి చెప్తారు సార్. ఓకే పట్టాభి గారు, మన పట్టాభి గారు ఇందా మీరు ప్రస్తావించారు యోగళం పాదయాత్రను అడ్డుకోవాలి, నేను వచ్చేలోపు దాన్ని ఆపేయాలని చెప్పాను.